దేవుడి మీద వదిలేస్తాడు. చూద్దాం, చర్చ చూద్దాం. మనతో సంజీవ్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. సంజీవ్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి వెంకటగారు గారు. సంజీవ్ రెడ్డి గారు, సునీత గారి ఆ మాటలు విన్న తర్వాత ఇంత అంత ఆ కుటుంబంతో సాన్నిహిత్యము లేకపోతే ఫ్రెండ్షిప్ ఏదో ఉంది కదా మీకు రాజశేఖర రెడ్డి గారితో కూడా, మీ రియాక్షన్ ఏంటి సునీత గారి మాటలు విన్నాక? జగన్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? మీ ఓపెన్ రిమార్క్స్తో పాటు వేదికలో ఉన్న పెద్దలందరికీ, డిబేట్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. సునీతారెడ్డి చెప్పినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, సంధించిన ప్రశ్నలన్నీ కూడా నగ్న సత్యాలు, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయాలు. వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగాను సమాధానం చెప్పాలి, కుటుంబ సభ్యుడిగా కూడా సమాధానం చెప్పాలి. కానీ అతను చెప్పడం వేరే, మళ్ళా కొత్త డ్రామాకి తెరలేపాడు. ఆ రోజున కోడికత్తిని, వివేకా హత్య కేసుని వాడుకుని నరకాసుర నారాసురవాదం అని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మళ్ళా వాటినే వాడుకుని మళ్ళా అధికారంలోకి రావాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్న సంగతి కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సునీతారెడ్డి వాదనలో న్యాయం ఉంది, ధర్మం ఉంది, బాధ ఉంది, ఆవేదన ఉంది, రోదన ఉంది. ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనించాలి. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఎంతో సానుభూతి ప్రకటిస్తున్నాయి మీడియాలోకి వచ్చి. ప్రభుత్వం కాదు, రాజకీయ నాయకులు, మాలాంటి వాళ్ళు, పెద్దలందరూ కూడా సునీతికి, సునీత కుటుంబానికి, ఇంక్లూడింగ్ మా షర్మిల అందరూ కూడా మద్దతు ప్రకటించారు, సపోర్ట్గా ఉన్నారు. నైతికంగా అంతవరకు ఓకే. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న ఓటు చీలకూడదు అని ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పి ఆ దిశగా ఆయన ప్రయాణం చేస్తున్నాడో, కడప విషయానికి వచ్చినంత వరకు, కడప జిల్లాకు సంబంధించినంత వరకు, ముఖ్యంగా కడప ఎంపీ, పులివెందల ఎమ్మెల్యే, ఈ 2 సీట్లు విషయంలో కూడా ఓట్లు చీలకుండా ఈ నరహంతకుణ్ణి, నరరూప రాక్షసుణ్ణి తుదముట్టించాలంటే ఓటు చీలకుండా మిగతా రాజకీయ పార్టీలు, ది డేర్ అండ్ డెవిల్ మా షర్మిల నిలబడుతుంది కడప నుంచి, మీరు విజ్ఞతతో పోటీ పెట్టకుండా డైరెక్ట్ ఫైట్ షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ సునీతారెడ్డి పోటీ పెడితే అప్పుడు ప్రజలు వారి యొక్క తీర్పుని కరెక్ట్ గా ఇస్తారు, వీళ్ళ పీచు అనుస్తారనేది నా ద్విగ్నీకృతమైనటువంటి అభిప్రాయం. ఇలా జరుగుతుందా? అంత త్యాగం చేసే శక్తి రాజకీయ పార్టీలకు ఉందా? మాటల వరకైనా ముందుకెళ్తారా? ఆడపడుచు రోడ్లు వెంటబడి 5 సంవత్సరాలుగా రోధిస్తుంది కోర్టుల చుట్టూ తిరుగుతూ. ఎక్కడైనా చూసామో మనం సిబిఐ మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టి మన ఎఫ్ఐఆర్ లేయటం, షార్ట్షీట్ లేయటం ఎక్కడైనా చూసామా? ఈ రాష్ట్రంలో చూసాం. భవిష్యత్తులో మళ్ళా వస్తే గనక, ఈ ప్రభుత్వం వస్తే గనక, ఇప్పటికే రక్తంలో మునిగి ఉంది, నాకు రాష్ట్ర ప్రజలకు కూడా మంచిది కాదు అని చెప్పింది. ఎస్, షీ సెడ్ కరెక్ట్లీ. ఆ అమ్మాయి చెప్పింది అక్షర సత్యం. దాన్ని ఫాలో అయితే ఈ ప్రజలు, డబ్బుకు అమ్ముడు పోయే ప్రజలు, ముందుకు అమ్ముడు పోయే ప్రజలు ఎవరు పట్టించుకుంటారు? వీళ్ళు రాజకీయ నాయకులే పట్టించుకోవాలి. అందరూ అదే మొక్కలో తాను కాబట్టి ఆ ఒక్క 2 సీట్లు విషయంలోనైనా రాజకీయ పార్టీలు ముందడుగు వేసి ఓకే, ఈ నరరూప రాక్షసుని మనం కంట్రోల్ చేయాలి అంటే మన ఒక్కల వల్ల కాదు కాబట్టి పోటీ చేసే వారికి తమ మద్దతు ఇవ్వటం ద్వారా, పెద్ద మనిషి వివేకానంద రెడ్డి కుటుంబానికి తమ సానుభూతి తెలియజేయటం ద్వారా అక్కడ పోటీ పెట్టకుండా షర్మిలారెడ్డి విజయానికి వీళ్ళందరూ దోహదం చేసినట్లయితే ఖచ్చితంగా అది ఒక చరిత్ర, ఈ రాష్ట్ర తెలుగు ప్రజల రాష్ట్రాల్లో అది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. వెంకటకృష్ణ గారు, అది జరుగుతుందా చూడాలి. ఇకపోతే ఆవిడని కూడా ఏమైనా చేయొచ్చు, షర్మిలాని కూడా ఏమైనా చేయొచ్చు అని మీడియా కథనాల్లో వస్తుంది. చేయమనండి చూద్దాం, చేయమనండి చూద్దాం.